हेलो अंडी, वेलकम टू माय चैनल देवकोना। ई रोजु वीडियोलो बंडि मीद अम्मी टमाटा बज्जीनी एला तयारु चेसुकोवालो, सिंपल गा टेस्टी गा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। पिल्लल स्कूल नुंडि इंटिकि रागाने इला ओसारी चेसि पेट्टंडि, चाला इष्टंगा लागिंचेस्तारु। सायंत्रं पूट एदैना स्पैसी स्पैसीगा तिनालनिपिंचिनप्पुडु ई विधंगा चेसि तिनेसियंडि। मरि लेट चेयकुंडा टमाटा प्रिपरेशन नि चूसेद्दामा। ఈ టమాటా బజ్జీని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా శనగపిండిని వేసుకోండి। ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ వాము, 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా, తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి। ఇలా మనకి బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి। ఇలా కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి। ఈ ప్రాసెస్ ని మాత్రం మీరు అసలు మిస్ చేయకూడదండి। ఇలా బీట్ చేయడం వల్లనే మనకి బజ్జీలు అనేవి బండి మీద చేసిన వాటిలాగా స్పాంజీగా వస్తాయన్నమాట। ఇలా బీట్ చేయకుండా బజ్జీలు వేసేస్తే పైన పిండి అనేది గట్టిగా వచ్చేస్తుంది। సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। సో బజ్జీ పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 4 టమాటాలను తీసుకోవాలి। టమాటాలను మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం కన్నా చిన్న సైజులో ఉండే టమాటాలను తీసుకుంటే టమాటా బజ్జీలు కరెక్ట్ సైజులో ఉంటాయి। వీటిని శుభ్రంగా కడిగేసి క్లాత్ తుడిచేసుకోండి। అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టమాటాలను ఫ్రిజ్ నుంచి డైరెక్ట్ గా తీసి బజ్జీలు వేయకూడదండి, ఎందుకంటే లోపల వరకు ఉడకదన్నమాట। సో రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాతనే ఈ టమాటా బజ్జీల్ని వేసుకోవాలి। ఇప్పుడు టమాటా బజ్జీని డీప్ ఫ్రై చేసుకోవాలండి। దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వండి। ఆయిల్ హీట్ అయ్యే లోపు ఒక్కొక్క టమాటాని పిండిలోకి వేసి పిండితో బాగా కవర్ చేసుకుని ఆయిల్లో వేసేయండి। చేత్తో వేయడం కష్టం అనిపిస్తే ఇలా స్పూన్ తో అయినా సరే వేసేసుకోవచ్చు। సో పిండితో కవర్ చేసిన టమాటాని ఆయిల్లో వేసేసుకోండి। నేను నూనెలో వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ ని వేస్తూ ఉండాలన్నమాట, అప్పుడే బజ్జీ బ్యాటర్ అనేది సమానంగా వేగుతుంది। ఇలా ఈ బజ్జీ కొంచెం పైన వేగిన తర్వాత ఒక వైపుకి టర్న్ చేసుకుని ఇంకొక బజ్జీని వేసుకోండి। ఇలా ఆయిల్ కి పట్టేటట్టు 2 లేదా 3 బజ్జీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి। సో ఇలా రెండు వైపులు వేయించుకుంటే సమానంగా టమాటా అంతా లోపల వరకు ఉడుకుతుందన్నమాట। సో అప్పుడు ఈ బజ్జీల్ని తీసేసి ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి। అలాగే అన్ని టమాటా బజ్జీల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఈ బజ్జీల్ని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే పైన తోప అనేది మనకి థిన్ లేయర్ ఉంటుంది, ఇంకొక లేయర్ వేస్తే బజ్జీకి థిక్ లేయర్ అనేది బాగా వస్తుందన్నమాట। సో ఇలా చేసుకున్న బజ్జీని మళ్ళీ మనం తయారు చేసుకున్న బ్యాటర్లోకి వేసేసి బజ్జీ మొత్తాన్ని కూడా ఫిల్ చేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। రెండోసారి వేసుకునేటప్పుడు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ తోప అనేది వేగితే సరిపోతుంది। సో ఇలా 2 సార్లు ఫ్రై చేసుకుంటే ఈ బజ్జీ అన్నది రెడీ అయిపోతుంది। సో చూసారు కదా, 2వ సారి ఇలా వేయడం వల్ల టమాటా అనేది మనకి బయటకు కనిపించదన్నమాట। ఇప్పుడు ఈ టమాటా బజ్జీని తయారు చేసుకోవడానికి అటుకులు అలాగే కాన్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకోవాలండి। దానికోసం అదే ఆయిల్లో 1 కప్పు దాకా కాన్ఫ్లెక్స్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి। కాన్ఫ్లెక్స్ని ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి జాలిగరిటెను పెట్టుకొని అందులోకి కాన్ఫ్లెక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కాన్ఫ్లెక్స్ వేగేటప్పుడు ఆయిల్ కనుక చల్లారిపోతే అవి సరిగ్గా వేగవన్నమాట। సో మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ని తీసుకుని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు అటుకులను కూడా ఫ్రై చేసుకోవాలి। వీటిని సగం సగం వేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి। సో టమాటా బజ్జీకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం బజ్జీ స్టఫింగ్లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ టమాటా బజ్జీని ఇలా మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఉండే టమాటాని తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి। చూసారు కదా, టమాటాని బౌల్లో వేసేటప్పుడు పైన పీల్ అనేది సపరేట్ అవుతుంది, అంటే మనకి టమాటా లోపల వరకు కూడా ఉడికిందని అర్థం అన్నమాట। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా మనం వేయించి పెట్టుకున్న కాన్ఫ్లెక్స్ అలాగే 1/2 కప్ దాకా అటుకుల్ని వేసుకోండి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా,
ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కట్ చేసి పెట్టుకున్న బజ్జి ముక్కలు. మనం బజ్జి వేసేటప్పుడు ఎక్స్ట్రాస్ పడుతుంటాయి కదా, వాటిని పడేయకుండా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసాన్ని తగ్గించి వేసుకోండి, ఎందుకంటే టమాటా పులుపు ఉంటుంది కాబట్టి. సో వీటన్నిటినీ కూడా చేత్తో స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో టమాటా బజ్జీలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి. ఈ మిక్స్ని మనం టమాటా బాల్స్ పక్కన పెట్టుకున్నాం కదా, సో ఈ మిక్స్ని అందులోకి స్టఫ్ చేసేసి దాని మీద కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు, కొద్దిగా కార్న్ఫ్లేక్స్, అలాగే కొంచెం కారం పొడి, అలాగే దాని మీద కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా ఇష్టంగా లాగించేస్తారండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.